కలిగింది. నీకు కలిగిందా? అన్నట్టు నిన్నే ఆర్టిస్ట్ అన్నాడు, కావలసిన వాళ్ళని చూసినప్పుడే మనసుకు ఏదో అనిపిస్తుందని. నిన్ను చూసిన దగ్గర నుంచి ఏదేదో అనిపిస్తుంది, దానికి కారణం కూడా నువ్వే అనిపిస్తుంది. నిన్ను లవ్ చేయాలనిపిస్తుంది, నీతో జీవించాలనిపిస్తుంది. నీకనిపిస్తుందా? ముందు నువ్వెవరో చెప్పు. అద్ద పేరు నరసింహ, ఏరియా సంతపేట, వృత్తి బైక్ మెకానిక్, రాబడి నీకు తిండి పెట్టి పోషించగలిగినంత. ఇంకా మనకి రాసుల నక్షత్రాలు ఏవే తెలియవు అమ్మడు, నీతో చెప్పాలనిపించింది చెప్పాను అంతే. మస్తా ఏంటి ఆఖ్యగా ఉందా? లేదే. నేనెవరో తెలుసా? మా నాన్నెవరో తెలుసా? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసా? నా స్టేటస్ గురించి తెలుసా? అట్లీస్ట్ నా లైఫ్ స్టైల్ అనేది తెలుసా? ఏంటి మెంటల్ కేసా? ఇవన్నీ నన్ను అడుగుతోంది, మర్చిపోయిందా? కళ్ళు మూసుకోమని అందరినీ గుడ్డోడం చేశావా? అన్ని ఇలాంటి కేసులేనా? చూడడానికి అందరూ బాగున్నారనుకుంటే ఓ డబ్బున్నోళ్ళు కాబట్టి పచ్చ డ్రెస్సుకు బదులు తెల్ల డ్రెస్సా? నువ్వు బాగానే ఉండేదాని ఈ లూజు గల గుంపులు ఎలా చేరావు? ఎందుకు అరుస్తావు? నేను చూసుకుంటాను. అందరూ టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతుంది. చూడండి, నిమ్మకాయ లేదు నిమ్మకాయ, దాన్ని నయమవుతుంది నయమవుతుంది. నరసింహ పొద్దున్నే వచ్చి పిచ్చోళ్ళ దగ్గర పడ్డావే, మొదటిసారి కలుసుకుంటే ఎలా ఉంటది? తెల్లగొన్నాం బలి బలిగుంటది. అదర కొట్టేస్తున్నావే? ఏం అదర కొట్టడం? ఏయ్, నువ్వు లవ్ చేస్తున్నావు కదా, నువ్వు తనని ప్రేమిస్తున్నానని ఫస్ట్ టైం ఎలా చెప్పావు? ఏ ఊరికే అడిగానులే. చెప్తా విను. తనలాగే ఉన్న మంచులో తడిసిన గులాబీ పువ్వు ఒకటి తీసుకుని అంటే తలా ఒక పువ్వు పట్టుకొని బయలుదేరతారే, ఏ ఇంతకు ముందు వాళ్ళు పువ్వులే చూసుండరా? లవ్ అనేది ఒక తాజ్మహల్ లాంటిది, ప్రేమించిన వాళ్ళు దక్కకపోతే చచ్చిపోతాం. ప్రేమ కోసం ఇప్పుడు కూడా నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను తెలుసా? ప్రేమనగర్ సినిమా చూసావా? అందులో ఏఎన్ఆర్ గారు ఎంత ఫీల్ అయి పాడారో తెలుసా? మనసు గతి వల్లకాటి వాసన వస్తుంది. ఎందుకు రా లవ్ చేస్తేనే చావడం, ఆత్మహత్య చేసుకోవడం, సమాధి కట్టడం, పువ్వులు పెట్టడం? ఎందుకు లవ్ చేయడం? బతకడానికి కదా. అవును, నువ్వేమన్నా ప్రేమించావా? అవును, అదొకటే తక్కువ. పోరా. ఏంటి నరసింహ సడన్ గా లవ్ గురించి మాట్లాడుతున్నావు? అది కాదు ఆర్టిస్ట్, ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు నచ్చావని చెప్తే ఎందుకు ఏంటి అనేగా అడగాలి. అవును, లబోదిభం నడుస్తోంది. లబోదిభం అని అరిచిందా? ఎవరు ఎవరి దగ్గర అరిచారు? తనే ఆర్టిస్ట్, వీళ్ళకు కూడా తెలుసు. మాక అదేరా, న్యూ ఇయర్ రోజు నాకు చాక్లెట్ ఇచ్చిందే. అవును, దానికేంటి ఇప్పుడు? తనతో నిన్ను చూసినప్పటి నుంచి నాకు ఏదేదో అనిపిస్తుందని చెప్పాను. ఎప్పుడు? ఈ రోజు ఉదయం రా. ఎక్కడ? అదేరా, దేవుడికి దండం పెడతారు ఎక్కళ్ళు మూసుకు కూర్చొని. వాళ్ళ గురువు గడ్డం కూడా ఉంటుంది కదరా. ఎవరి గురువు గారు ఎవరికి దండం పెడుతున్నారు? పోరా. అది కాదు ఆర్టిస్ట్, నేను నువ్వు కావాల్సిన వాళ్ళు కనిపిస్తే ఏదో కలుగుతుందని చెప్పావు కదా. కలిగింది, మళ్ళీ చెప్పాను అంతే. అది వీళ్ళకి చెప్తే చావు గీవు అంటూ ఏదేదో వాగుతున్నారు. ఏ ఆర్టిస్ట్, లవ్ చేసుకున్నారంటే మీలా ఉండాలి కదా. ఎరా, ఏది మాతో చెప్పవా నువ్వు? ఎవరా పిల్ల, ఎలా చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఇవేది మమ్మల్ని అడగవా? ఎందుకు అడగలరా? ఎరా, మీకు వేరే పనే లేదా? ఇప్పుడు ఏం జరిగినా నేను మీతో చెప్పాలి. మీరు రోడ్డు చివరి నుంచో ఉంటారు, మీరు లెటర్ రాసిస్తే దాన్ని తీసుకెళ్ళి నేను ఇవ్వాలి, చివరిలో మీరు మమ్మల్ని కలుపుతారు. ఎరా, మీరు అసలు మారనే మారరా? సరే చెప్పొద్దులే, వదిలే. లేదురా, చెప్పకూడదు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పేవాడిన? రే, లవ్ చేస్తున్నానని చెప్పడానికి కూడా ధైర్యం లేదంటే ఎందుకురా లవ్ చేయడం? ఏ నరసింహ, తిన్నగా వెళ్ళి చెప్పేశావా?
ఈ రోజు తను నిద్రపోయినట్టే. ఏంటో తిడుతున్నట్టున్నావు? నేను నువ్వు తిడతాను, తన గురించి తలుచుకున్నా. ఏ తనకేంటి? ఈ రోజు తనకి నిద్రపట్టినట్టే. ఏ మీ పాటికి మీరు వెళ్ళి నువ్వు నాకు నచ్చావని చెప్పేస్తారు. మొట్టమొదటిసారిగా ఒక మగాడెళ్ళి అలా చెప్తే ఏ అమ్మాయికి నిద్ర పడుతుంది? ఇప్పుడు ఫీల్ అయ్యేం ప్రయోజనం? చెప్పడానికి ముందే ఆలోచించుకోవాలి. ఇదేమైనా క్యారమోడా కొట్టగానే కాయిన్ పడడానికి? లవ్ మామా, లవ్. అర్ధరాత్రి మా ఇంట్లో దూరి ఏం చేస్తున్నావు? కుక్కకి బిస్కెట్ లేస్తున్నా. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? లవ్ అంటే ఇలాగే ఉంటుంది, లక్ష్మి కూడా చెప్పింది. అందుకని ఇంతసేపు నిద్రపోకుండా ఉండేది. వెళ్ళి పడుకో, ఉదయాన్నే నీకు ఎన్ని పనులుంటాయి, నిద్రపోయి ఫ్రెష్గా ఉంటాను కదా. నన్ను వచ్చి కలిసి ఐ లవ్ యూ చెప్పినప్పుడు అందంగా ఉంటావు. నేను వచ్చి నీకు ఐ లవ్ యూ చెప్తానా? ఇంకెవరు చెప్తారు నువ్వుగాక? నా గురించి నీకు తెలీదు. నా గురించి నాకే తెలీదు. నిన్ను చూసిన తర్వాతే, నువ్వు చెప్పిన తర్వాతే నేనెవరో నాకే తెలిసింది. లవ్ లో సహజమే, వెళ్ళి పడుకో. నువ్వు మా ఇంట్లో ఉన్నావని తెలిసిందంటే మా నాన్న చంపేస్తాడు. చంపేస్తాడా? సరే సరే, నేను వెళ్తాను గానీ వెళ్ళి పడుకో. ఎనిమిది గంటల వరకు గుర్రబడి నిద్రపోతున్నావు, అక్కడ నీ కూతురు రాత్రంతా నిద్రపోవట్లేదు. ఏంటి మత్తి ఇంకా దిగలేదా? ఎవరా నువ్వు? మళ్ళీ మళ్ళీ నా జాతకం గురించి అందరికి చెప్పలేనండి. సరే దాన్ని వదిలేండి. మీ కూతుర్ని చంపేస్తారట? ఏ నా కూతుర్ని నేను చంపుతాను? అవును, తనే చెప్పింది. బాగా భయపడుతుంది. చదువుకపోతే కొడతారా? కొట్టొద్దే, తనకేం తెలీదు. నేనే పైకి వెళ్ళి నిద్రపోవని చెప్పాను. నీకేం భయం లేదు, మీ నాన్నకు అన్ని చెప్పేశారు. నీ మీదే తప్పు లేదు, తప్పు నాదేనని. ఇక నిన్ను కొట్టరు చంపరు ఏమి చేయరు. కొట్టరు కదా. ఏమంటున్నాడు వీడు? చదువుకున్న ఫ్యామిలీ అనుకున్నాను. ఇంగ్లీష్ కూడా తెలీదా మీకు? ఈ రోజున హాయిగా నిద్రపో, నా కళ్ళు మండుతున్నాయి అన్నట్టు కుక్కను కట్టేసా ఉంచారుగా. బిస్కెట్లు ఖాళీ. ఓకే బాయ్. ఏంటైతే, ఎవడు వీడు? ఎప్పుడు వచ్చాడు? ఏం మాట్లాడుతున్నాడు? నాకు తెలియదు డాడీ. న్యూ ఇయర్ రోజు బెస్ట్ విషెస్ చెప్పాను, వెంట పడుతున్నాడు. నీకు వాడు ఎవడో తెలియదు? ప్రామిస్ డాడీ. సరే నేను చూసుకుంటా. వద్దు డాడీ, సొసైటీలో మీకు ఎంతో గౌరవం ఉంది, ఈ లెవెల్ కి దిగజారకూడదు. ఇట్స్ వెరీ సింపుల్, నేను చూసుకుంటాను. లుక్ బట్ కేర్ఫుల్.